ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ మనం నేర్చుకుంటున్నాము. దానిలో పార్ట్గా ఇంకొక చిన్న కాన్సెప్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది అసలు నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ఒక రాశిలో ఏది బలమైన గ్రహం అని నిర్ణయించడానికి. ఒక రాశిలో బలమైన గ్రహం ఏది అనేది ఎలా నిర్ణయించాలి, అదే ఈరోజు టాపిక్. చెప్తాను చూడండి, హెడ్డింగ్ రాసి మాట్లాడుకుందాం. ఒక రాశిలో అసలు ఒక గ్రహం ఎలా బలంగా ఉంటుంది అంటే దేనికి ప్రియారిటీ ఇస్తారు అని అంటే అసలు ఎందుకు ప్రియారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సప్తమంలో ఒక గ్రహం ఉందనుకో, ఒకే గ్రహం ఉందనుకో వివాహం అంతా అదే హ్యాండిల్ చేస్తుంది. అంటే ఆ సప్తమం కళత్ర స్థానం కాబట్టి వివాహం, ఇక కళత్ర కారకుడు సప్తమాధిపతి తర్వాత సంగతి, వాళ్ళ ప్రియారిటీ తర్వాత. ఫస్ట్ ప్రైమరీగా సప్తమంలో ఉన్న గ్రహం హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఢిల్లీలో ఒక ఇంటిలో ఉన్న ఒక వ్యక్తికి అద్దెకిచ్చారు. సో అక్కడ ఏదో జరుగుతుంది అని ఒక న్యూస్ వచ్చింది. మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళినా 2 గంటలు పడుతుందో 1 గంట పడుతుందో అనుకున్నా మీరు త్వరగా రీచ్ అవ్వలేరు. వాడు ఇంట్లోనే ఉన్నాడు, వాడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వగలుగుతాడు. కాబట్టి ఎవరు పవర్ఫుల్, ఆ ఇంట్లో ఉన్నోడే పవర్ఫుల్. నువ్వు ఓనర్ అవ్వచ్చు కానీ నువ్వు ఎక్కడో ఉంటావు అన్నమాట, కాబట్టి నీకు యాక్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక రాశిలో ఒక గ్రహం ఉంది అని అంటే అది పవర్ఫుల్గా దాని రిజల్ట్స్ని బలంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సార్ అక్కడ ఆ ఇంట్లో 4 ఉన్నారు సార్, దానిలో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అని అంటే ఓ సూపర్, సో ఆడికి ఫోన్ చేసి మనం బాబు ఇలా జరిగిందిరా అని చెప్తే వాడు ఏదో ఒకటి హ్యాండిల్ చేస్తాడు, వాడు పవర్ఫుల్. అర్థమైందా? అట్లా ఒక రాశిలో ఏది బలమయ్యా అనే దానికి బ్రహ్మాండంగా రాఘవాచార్య గారు మనకు సీక్వెన్స్ ఇచ్చారు. దీన్ని ఫాలో అయ్యి మనం ఆ భావం బాగుందా లేదా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ 4 ఉన్నారు, 4లో ఒకడు దొంగోడు ఉన్నాడు తెలిసిపోయింది. అర్రర్రే దొంగోడు ఉన్నాడు ఎలా అంటే, అక్కడ నీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, మన మనిషి అక్కడ ఉంటే ఎలా ఉంటుంది? వాడు చూసుకుంటాడు ఏమి దొంగతనం జరగకుండా, ఏమి జరగకుండా. అలానే ఒక రాశిలో నీచ పొందిన గ్రహం ఉండొచ్చు, ఒక రాశిలో ఉచ్చ పొందిన గ్రహం కలిసి ఉండొచ్చు, ఒక రాశిలో ఇంకో మధ్యస్థ గ్రహం ఉండొచ్చు. 10 మంది రకరకాలుగా ఉంటారు. కానీ మనోడు ఒకడు బలవంతమైన వాడు ఉన్నాడు అనుకో, వాడు హ్యాండిల్ చేస్తాడు. ఆడు మనోడు ఉన్నాడు కానీ వాడు చూడడం తప్ప ఏం చేయలేడు అనుకో, ఆడేం చేస్తాడు? ఏం చేయలేడు అనమాట. సో కాబట్టి చూస్తూ ఊరుకుంటాడు, సార్ ఇలా జరుగుతుంది సార్ ఇలా జరుగుతుంది సార్ అని అప్డేట్స్ ఇస్తాడు, అంతే తప్ప ఏమీ చేయలేడు. కాబట్టి ఒక రాశిలో బలమైన గ్రహం, అది కూడా మనకి యూజ్ అయ్యే గ్రహం ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ రాశిని ఆ భావాన్ని కాపాడుతూ మనకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి అది ఎగ్జాంపుల్, బట్ కాకపోతే అసలు ఒరిజినల్గా ఏంటిది అని అంటే, ఏదైనా ఒక గ్రహం స్వక్షేత్ర అయితే, అంటే ఇప్పుడు వృషభం తీసుకున్నారనుకో, శుక్రుడు వృషభంలో ఉన్నాడు అనుకో, ఎన్ని గ్రహాలు ఉన్నా వృషభంలో శుక్రుడే కింగ్. అర్థమైందా? వాడి సొంత ఇల్లు వాడికి కాకపోతే నువ్వు కింగ్ అవుతావా? కాబట్టి ఎవడి రాశిలో వాడు బలవంతుడు. కర్కాటకం తీసుకున్నారు, చంద్రుడు ఉండగా గురువు ఉచ్చ పొందినా సంబంధం లేదు. సో చంద్రుడే టాప్ అనమాట. గురువు ఉచ్చ పొందినా అక్కడ గురువుకి ఏమీ ప్రియారిటీ లేదు. చంద్రుడు స్వక్షేత్రకర్తుడు అయ్యాడు కాబట్టి చంద్రుడు ఎలా చెప్తే గురువు అలా అయినాలి. ఇప్పుడు మా ఇంటికి వచ్చావు అబ్బా, నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు, తింటే తిను, ఎంజాయ్ చేయి, కరెక్టే. కాకపోతే నువ్వు నన్ను డామినేట్ చేస్తే ఎట్లా? నేనే నిన్ను డామినేట్ చేస్తాను. నేను ఎట్ట చెప్తే అట్ట, మనం టీవీ చూద్దాం అంటే టీవీ చూద్దాం, క్రికెట్ ఆడదాం అంటే క్రికెట్ ఆడదాం. కాబట్టి ఒక రాశిలో ఒక గ్రహం స్వక్షేత్రగతం అయితే వాడే ఫలితం ఇస్తాడు, వాడే బలంగా కంట్రోల్ తీసుకుంటాడు. వాడు కనుక బాగాలేదనుకో, గురువు బాగున్నాడు కదా అంటే కుదరదు, వాడు బాగాలేదు కాబట్టి నువ్వు కూడా సఫర్ అవ్వాలి. అక్కడ వాడు బాగాలేదు సార్, ఏసీ పని చేయట్లేదు మా ఇంట్లో, మనం సరదాగా ఇక్కడే బయట ఆడుకుందాం అని అంటే వెళ్ళి బయటకు ఆడుకోవాలి. ఎందుకంటే వాడు చెప్పినట్టు వినాలి, వాడి ఇంటి పరిస్థితులు వాడికే తెలుస్తాయి కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఏదైనా ఒక గ్రహం స్వక్షేత్రగతం అయితే అది బలంగా ఉంటుంది. 2వ పాయింట్, తర్వాత ఉచ్చ పొందింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకంలో చంద్రుడు లేడు, గురువు మాత్రమే ఉన్నాడు, రవి కుజులు ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది? గురువు ఉచ్చ పొందాడు కాబట్టి గురువు పవర్ఫుల్ అవుతాడు. ఒక రాశిలో ఆ స్వక్షేత్రంలో లేని వ్యక్తి, అంటే ఇప్పుడు కర్కాటకంలో ఎగ్జాంపుల్ రాసుకుందాం, ఏముంది ఎంతలో పని? సో రవిచంద్ర గురువులు కర్కాటకంలో ఊరికే రాశాను. సో ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకో, చంద్రుడు లీడ్ చేస్తాడు, చంద్రుడు వెళ్ళిపోయాడు, ఏదో పని ఉంది, మీ అందరికీ పార్టీకి నేను స్ప్రైట్ పట్టుకొస్తాను, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమవుతుంది? గురువు రవి మిగిలారు. మిగిలినప్పుడు ఏం చేస్తాడు? గురువే నేనే ఇక్కడ టాప్, ఇదే మా ఫ్రెండ్, మా బెస్ట్ ఫ్రెండ్ వాడు చిన్నప్పటి నుంచి కాబట్టి నేనే హ్యాండిల్ చేస్తానని చెప్పినట్టు వినాలి, వెళ్ళి టీవీ ఆన్ చేయని చెప్తాడు. అట్లా
ఆ గురువు లీడర్షిప్ తీసుకుంటాడనమాట. అంటే ఉచ్చ పొందిన గ్రహం లీడర్షిప్లోకి వెళ్తుంది. సో అప్పుడు ఇప్పుడు మకర లగ్నం వేసుకున్నాం అనుకో, అష్టమాధిపతి ఉన్నాడని అంటే అష్టమాధిపతి ఉన్నా అక్కడ వేయాధిపతి అష్టమాధిపతి కలయిక సప్తమంలో జరిగింది. సో గురువు ఉచ్చి పొందాడు కాబట్టి దాదాపు అది స్పాయిల్ చేయకుండా చూసుకుంటాడు. సహజ శుభుడు కాబట్టి అక్కడ అష్టమాధిపతి ఉన్నా కానీ ఆయన ఏం డామినేట్ చేయలేడు. సహజ శుభుడు ఉన్నాడు కాబట్టి అది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఆ భావం కాంప్లికేట్ కాకుండా హెల్ప్ఫుల్గా ఉండేదానికి సేఫ్ అవుతూ ఉంటుంది. ఇట్ట కన్సిడర్ చేస్తారనమాట. తర్వాత స్వనక్షత్రంలో శని కూడా ఉన్నాడు అక్కడ. శని వచ్చేసేసి పుష్యమిలో ఉన్నాడు. అబ్బా శని శని స్వనక్షత్రంలో ఉంటే పవర్ఫుల్ కదా, కానీ ఉచ్చ పొందిన గ్రహం ప్రియారిటీకి వస్తుంది. సో చంద్రుడు ఫోన్ చేశాడు, నేను ఇక్కడ పార్టీ కోసం స్ప్రైట్ తీసుకొస్తే దొరకట్లేదు, నువ్వు గబాలను బండేసుకురా, మనం థమ్స్అప్ తెచ్చుకుందాం అని పిలిచాడు. సో ఇప్పుడు గురువు చంద్రుడు కలిసి వెళ్ళిపోయారు. ఇప్పుడు శని రవే ఉన్నారు. అప్పుడేమవుతుంది, శని స్వనక్షత్రంలో పుష్యమిలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఆయన పవర్ఫుల్ లీడర్షిప్ తీసుకుని ఆయన ప్లే చేస్తాడు. అష్టమాధిపతి ఉన్నాడు కదా, లగ్నాష్టమాధిపతులు సప్తమంలో ఉన్నారు కదా, సో అప్పుడు మ్యారేజ్ ఇబ్బంది అవుద్దా అంటే అవ్వదు. ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి సప్తమంలో స్వనక్షత్ర గతుడయ్యాడు. సో ఆయన స్వయంగా వివాహ యోగ్యతని ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు. అంటే ఇక మిగిలిన చంద్రుడు ఆయన చూసుకోవాలి, ఎందుకంటే రాశ్యాధిపతిని స్వక్షేత్రంలో ఉన్నప్పుడు. బట్ బలం ఎవరికి ఉంటుంది అంటే శని బలంగా కలిగి ఉంటాడు అనమాట. రవికి ఇక సంబంధం లేదు, రవి పుష్యమిలో ఉండని, పునర్వసులో ఉండని, లేదంటే ఆశ్లేషలో ఉండని, కర్కాటకంలో మూడు నక్షత్రాలుగా వాటిలో ఏటిలో ఉన్నాం, అసలు ఆళ్ళు ఎలా ఉన్నా కూడా సంబంధం లేదు. అర్థమైందా, నక్షత్రనాథుడు కూడా సంబంధం లేదు. సో ఎందుకంటే శని స్వనక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు ఇక్కడ కాబట్టి అదే పవర్ఫుల్గా లీడర్షిప్ తీసుకునేదానికి, ఆ రాశిని మొత్తాన్ని రూల్ చేసేదానికి కారణమవుతుంది. రేపొద్దున జీవ శరీరం అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. తర్వాత ఏదైనా ఒక ప్రిడిక్షన్ని ఒక భావాన్ని అనలైజ్ చేయాల్సిన సందర్భం వస్తుంది. అప్పుడు ఒక రాశిలో బలమైన గ్రహం ఏంటిది అనేది తెలియాలి. నేను ఇదివరకు ఏమనుకునేవాడినంటే ఓ రాశిలో 4-5 గ్రహాలు ఉన్నాయి, రాశ్యాధిపతి లేడు కాబట్టి వాళ్ళు 4 కలిసి పార్టీ చేసుకుంటున్నారు కాబట్టి ఎవడో పట్టించుకోడు, ఆ రాశిని ఎవడో లీడ్ చేయడు, ఆయన ఏదైనా మిత్రుడు ఉంటే వాడు లీడ్ చేస్తాడు, ఇలా అనుకునేవాడిని. ఎందుకంటే నాకు ప్రాపర్గా తెలియకపోవడం వల్ల. తర్వాత ఎప్పుడైతే ఇది వచ్చిందో అసలు ఎంత సునాయాసమైందంటే పని, చాలా ఈజీగా ఒక భావాన్ని ఇలా టక్కున ఇది బాగోపోతే అది ఇవ్వదని, అది బాగోపోయినా ఇదిగో ఈ గ్రహం ఇక్కడ బలంగా ఉంది కాబట్టి ఇదే ఇస్తుందని. మామూలుగా ఇదివరకు తెలిసింది ఏంటంటే నాకు ఒక రాశిలో ఆ రాశ్యాధిపతి కనుక ఉన్నట్టయితే, ఇప్పుడు కుజుడు వృచ్చికంలో లేదా ఉచ్చుకం వదిలేయండి, సింహంలో కుజుడు ఉన్నాడు, తర్వాత రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు, ఇంకెవరెవరో ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నా కూడా అక్కడ రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ రవి చూసుకుంటాడు అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఇంకా అద్భుతం అన్నమాట, ఒక రాశిలో బలవంతుడు ఎవడైనా నిర్ణయించవచ్చు. ఇప్పుడు సార్ ఇంకో సందర్భం వచ్చింది, అసలు వాళ్ళు ఎవ్వరూ ఉచ్చులేరు, స్వక్షేత్రాలు లేరు, ఎవ్వరూ లేరు, మరి అప్పుడు ఎలా బలవంతుడు అంటే అప్పుడు దిగ్బలం, నక్షత్ర దిగ్బలం అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ మనం ఒక కాన్సెప్ట్ చెప్తాము, ఆ నక్షత్ర దిగ్బలం మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మీనాటునాడి అనమాట అది. సో దానిలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలా ఎవడైతే దిగ్బలం పొందుతాడో, లగ్నంలో గురుబుధులు దిగ్బలం పొందుతారు, మనకు జనరల్ రూల్ తెలుసు కదా. ఆ నక్షత్ర దిగ్బలం అంటే మల్టిపుల్ రూల్స్ ఉన్నాయి, ఇంట్రడక్షన్ వీడియోలో కూడా చెప్పాను, ఇంకా 8 రూల్స్ ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఆ నక్షత్ర దిగ్బలం ప్రకారం ఎవడైతే దిగ్బలం పొందుతాడో, ఎవడన్నా ఒక్కడ దిగ్బలం పొందాడు అనుకో, వాడు లీడర్షిప్ తీసుకుంటాడు అనమాట. అర్థమైందా, అందరూ దిగ్బలం పొందారు సార్. అందరూ దిగ్బలం పొందితే మనకి సీక్వెన్స్ ఆఫ్ ప్లానెట్స్ అని ఇంతకుముందు టాపిక్ చెప్పుకున్నామే, వాళ్ళలో ఫస్ట్ రాహువు, కేతువు, రవి, చంద్ర, శుక్ర, తర్వాత గురువు, శని, కుజ, బుధ, ఇది కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్లో బలవంతుడిని మళ్ళీ సెలెక్ట్ చేస్తారు. సరే ఎవడో దిగ్బలం పొందలేదు, ఎవడో దిగ్బలం పొందకపోయినా ఎవడో అందరూ దిగ్బలం పొందినా ఈ రూల్ అప్లై చేస్తారు. దానిలో ఎవడో ఒకడే దిగ్బలం పొందాడు అనుకో, ఆ ఒకడినే డైరెక్ట్ ఎలివేట్ చేస్తారు, ఆ వీడియో పవర్ఫుల్ అని చెప్పి డిసైడ్ చేస్తారు. భలే ఉంది కదా కాన్సెప్ట్, అసలు సూపర్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఒక రాశిలో ఎవడు పవర్ఫుల్ అని జడ్జ్ చేయడం అనేది అసలు అల్టిమేట్ థింగ్, ఎందుకంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు దానిలో వీక్గా ఉన్నోడి దశ వచ్చినప్పుడు విషయం కొంచెం ఛాలెంజింగ్గా ఉండొచ్చు. ఒరిజినల్గా ఆ రాశిని పవర్ఫుల్గా ఒక గ్రహం లీడ్ చేస్తుందంటే ఆడి దాదాపు దాన్ని కంట్రోల్ చేస్తాడు. అది నెగిటివ్గా బలంగా ఉండి నెగిటివ్గా కూడా కంట్రోల్ చేస్తుంది. బలవంతుడైన వాడు పాపం, లేదంటే నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనుకో, వాడు నెగిటివ్గా కూడా చెడు చేస్తాడు. అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట ఫర్దర్ చార్ట్స్లో కూడా చూపిస్తాం. సో డెఫినెట్గా ఒక రాశిలో బలవంతుడిని కనుక్కోవడం అనేది ఆస్ట్రాలజర్కి ప్రైమరీగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సప్తమాధిపతి అంటే ఒక రాశ్యాధిపతి ఫస్ట్ ఒక 25 మార్క్స్ స్కోర్ చేస్తాడు. తర్వాత ఆ రాశికి కారకత్వం అంటే ఇప్పుడు సప్తమానికి కళత్రకారకుడైన శుక్రుడు 25 మార్క్స్ స్కోర్ చేస్తాడు.
ఆ రాశిలో ఉన్న బలమైన గ్రహం 50 మార్క్స్ స్కోర్ చేస్తాడు. మొత్తం కలిపి 100 మార్కులు అయినాయి కదా. సో ఇప్పుడు 50 మార్క్స్ ఎవరికి ఉన్నాయి? ఆ రాశిలో ఉన్న బలమైన గ్రహానికే. సో వాడు పవర్ఫుల్. తర్వాత ఈ 100 మార్కులు కాకుండా దశాభుక్తులకు 100 మార్కులు ఇవ్వండి. ఒక దశకి ఓ 25 ఇచ్చి భుక్తికో 75 మార్కులు ఇవ్వండి. సో ఆ భుక్తి కనుక సరిగా లేదనుకో, ఆ భుక్తిలోనే ఈ రాశిలో వీక్ ఉన్న గ్రహం ఏదన్నా వచ్చిందనుకో, అప్పుడు ఆ భుక్తి కాలము ఛాలెంజింగ్గా ఉండేదానికి కారణమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది కదా, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇంకా 1 or 2 సింపుల్ రూల్స్ ఉన్నాయి. రాహువుకి స్వక్షేత్రము కుంభం అని, కేతువుకి స్వక్షేత్రము మేషం అని చెప్పున్నారు. అలానే రాహువు వృషభంలో ఉచ్చ పొందుతాడని, తర్వాత కేతువు వృశ్చికంలో ఉచ్చ పొందుతాడని. ఆపోజిట్ కదా, నీచం. సో కాబట్టి కేతు వెళ్ళి వృషభంలో నీచ పొందుతాడు, రాహు వెళ్ళి వృశ్చికంలో నీచ పొందుతాడు, కేతువు వృశ్చికంలోనే ఉచ్చ పొందుతాడు. సో ఆపోజిట్ వైస్ వెర్సా అంతే. తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, వృశ్చిక రాశి ఎవరిది? ఇప్పుడు ఒక రాశ్యాధిపతి ఒక రాశిలో ఉంటే బలవంతుడు అని చెప్పుకున్నాం కదా. కానీ అనురాధ నక్షత్రంలో శని కనుక ఉంటే కుజుడు ఉన్నా కూడా శని డామినేట్ చేస్తాడు. అది ఒక అడిషనల్ రూల్ ఇచ్చారనమాట. నెంబర్ ఆఫ్ చార్ట్స్ మీద చెక్ చేసి కానీ, లేదనంటే నాడీ రూల్స్ కానీ నుంచి కానీ ఎలా ఇచ్చారో తెలియదు కానీ, రాఘవాచార్య గారు మొత్తానికి ఆ విధంగా సిగ్నిఫై చేశారు. మనం గుడ్డిగా గురుగారిని నమ్ముకుని వెళ్ళిపోవడమే. సో కాబట్టి అది అనురాధలో పవర్ఫుల్ కావాలంటే మనం టెస్ట్ చేయొచ్చు, అదేం లేదు. సో నెంబర్ ఆఫ్ చార్ట్స్ వచ్చినప్పుడు అది డామినేట్. ఇప్పుడు బెండకాయ కూర వండేసామబ్బా, వండేశాక ఉప్పు కారం వేసారా, జీలకర్ర వేసారా, ఇంకోటి ఏదన్నా పౌడర్ వేసారా అని విడిగా తీయడం కష్టం. సో అట్లా విడిగా తీయాలి అని అంటే మనం 1000 టైమ్స్ దాన్ని టెస్ట్ చేసి రకరకాల మెథడ్స్లో వెళ్ళి దాన్ని చెయ్యాలి. అలానే ఒక విషయాన్ని వాళ్ళు ఒక రూల్గా ఫామ్ చేసిన తర్వాత దాన్ని మనం పరీక్షించాలంటే, నెంబర్ ఆఫ్ చార్ట్స్ అనురాధ నక్షత్రంలో ఉన్నప్పుడు శని 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కదా. సో 30 సంవత్సరాల తేడాతో ఎంతమంది చార్ట్లు పట్టుకొస్తామో పట్టుకురావాలి. 30 సంవత్సరాల తేడాతో అని అంటే శని అనురాధలో 2014లో ఉన్నాడు, మళ్ళీ 30 ఏళ్ళు బ్యాక్ ఉంటాడు. ఓకే, ఏ 85లోనూ అలా ఉంటాడు. అక్కడ 85లో ఉన్న చార్ట్లన్నీ తెచ్చుకుని అనురాధలోనే ఉన్నప్పుడు వేరే వేరే గ్రహాలు కలిసినప్పుడు ఆ సంవత్సరం పాటు ఓ నక్షత్ర పాదం ఒక నక్షత్రంలో ఇంచుమించుగా ఎంత సంవత్సరం ఉన్నాడు అనుకో, 2.5 సంవత్సరాలు రాశి కదా, ఓ నక్షత్రంలో సంవత్సరం పాటు ఉన్నాడు అనుకో, అప్పటికి ఇన్ని చార్ట్లు దొరుకుతాయి అని చార్ట్లు తెచ్చుకుని మనం చెక్ చేసుకుని ఆ శని ఇక్కడ రూల్ చేస్తున్నాడు, కుజుడు ఏం చేయలేకపోతున్నాడు, కుజుడు కూడా ఉండాలి ఆ రాశిలో అంటే 45 రోజులు వ్యవధి ఉంటుంది. అంటే ఆ 45 రేంజ్లో చార్ట్ తెచ్చుకుని అట్లాంటి నెంబర్ ఆఫ్ చార్ట్స్ తెచ్చుకుని ఆ శని ప్లే చేశాడు అని మనం ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు కానీ మనకు కాండేజ్ రాదు. ఒప్పుకుంటే ప్రూవ్ చేసుకోవచ్చు, బట్ మనకి మిగిలినవన్నీ ఉన్నాయి కాబట్టి వరి కాకండి. సో అది ఒక రూల్, అనురాధ నక్షత్రంలో శని కనుక ఉన్నట్లయితే అది బలవంతమైన రిజల్ట్ ఇస్తాడు. వేరే గ్రహం ఉన్నా కూడా, కుజుడు ఉన్నా కూడా శనికే ప్రియారిటీ. స్వక్షేత్రానికి కూడా ఫస్ట్ రూల్ మాట్లాడుకున్నాం, స్వక్షేత్రం కుజుడైతే కుజుడే రూల్ చేస్తాడు, కుజుడేని రూల్ చేయడు, శనే రూల్ చేస్తాడు. సో శని లేదనుకో, అప్పుడు కుజుడు రూల్ చేస్తాడు. సో ఈ విధంగా ఏంటిది, మనకి ఒక రాశిలో బలమైన గ్రహం ఏంటిదో తెలిసిందనమాట. దిగ్బల రూల్స్ ఫాలో అవుతారు, ఈ 3 రూల్స్ ఫాలో అవుతారు. అడిషనల్గా ఇప్పుడు ఉచ్చ ఇప్పుడు రాహుకేతులు కూడా వస్తాయి కాబట్టి రాహుకేతులు కూడా ఉచ్చ నీచులు సిగ్నిఫై చేయడం జరిగింది, స్వక్షేత్రం కూడా సిగ్నిఫై చేయడం జరిగింది అనమాట. చాలా మంచి టాపిక్ ఇది. ఇది అర్థమైతే ఏదైనా గ్రహం అఫ్లిక్ట్ అయినా దానిలో బలమైన గ్రహం ఉన్నదాన్ని పట్టుకుని ఇది బాగానే ఉంది ఏమీ కాదు అని చెప్పి మనం ఒక కంక్లూషన్కి రాగలుగుతాం అనమాట. ఇది అర్థం కాకపోతే ప్రతిదీ చూడగానే నెగిటివ్గానే అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మల్టిపుల్ పాసిబుల్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. ఓకే, దాదాపు ఒక చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే 6 అనుకున్నామో అవన్నీ కూడా కవర్ చేసేసుకున్నామో. తర్వాత 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, 4 పిల్లర్స్ ఒకేసారి చెప్పని అవసరం లేదనేది ఒక విషయం. ఫస్ట్ 2 రూల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. బట్ నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్గా 4 రూల్స్ని డైరెక్ట్గానే చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు కమాండ్ వస్తుంది అనేది ఓ ఫీలింగ్ అయినప్పటికీ నాకు ఎందుకు అత్యుత్సాహం వల్ల ఆ 4 రూల్స్ని చెప్తాను. ఒకవేళ అర్థం కాకపోతే ఆ వీడియోని వదిలేసేయండి, స్కిప్ చేయండి. జీవ శరీర అనేది ఒకటి ఉంటుంది, అలానే గుణాస్ అని ఇంకోటి ఉంటుంది. ఆ 2 కూడా అంత ప్రియారిటీ కాదు, అవి లాస్ట్లో కూడా చెప్పుకోవచ్చు, కానీ నేను చెప్పేస్తాను, లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.